అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోబోయే విషయం ఏమిటి అంటే మహారాష్ట్రలో కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి అమ్మవారి దర్శనార్థమే మేమందరం కూడా వెళ్ళామండి మరి మాకు చక్కగా అమ్మవారి యొక్క దర్శనం కలిగింది ఎవరైనా కొల్హాపూర్ యాత్ర చేద్దాం అనుకున్న వారికి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందనుకుంటూ ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుండి మహారాష్ట్ర కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి అమ్మవారి గుడికి ఎలా చేరుకోవాలని విషయాన్ని నేను ముందుగానే వీడియో పోస్ట్ చేస్తున్నానండి మన మిడిల్ క్లాస్ బడ్జెట్లో ఏ విధంగా చేరుకోవచ్చు అనే విషయాలు పూర్తి వివరంగా ఆ వీడియోలో షేర్ చేశాను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి మహారాష్ట్ర కొల్హాపూర్ రైల్వే స్టేషన్ నుండి రెండు కిలోమీటర్ దూరంలో మహాలక్ష్మి అమ్మవారి గుడి ఉంటుందండి ముందుగానే వీడియోలో చెప్పినట్లుగా మనం ఈ యాత్రని మిడిల్ క్లాస్ బడ్జెట్లో చేస్తున్నాం కాబట్టి గుడికి దగ్గరలోని మహాలక్ష్మి ధర్మశాల అని మనకి రూమ్స్ అవైలబుల్గా ఉంటాయండి తక్కువ కాస్ట్లో అలాగే రూమ్స్ కూడా నీట్గా ఉంటాయి కానీ ఈ రూమ్స్ దొరకడానికి మాత్రం కొద్దిగా సమయం అయితే పడుతుంది మేము ఇరవై నాలుగు మంది కలిసి ఈ యాత్ర అయితే చేస్తున్నామండి కాబట్టి మరికొన్ని విశేషాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూసే చేయండి సరే మహాలక్ష్మి ధర్మశాలలో రూమ్స్ అవైలబుల్గా లేవనుకోండి మనకి పక్కసందులోని శ్రీ మహాలక్ష్మి ధర్మశాల అని యూనిట్ వన్ అని యూనిట్ త్రీ అని మనకి పక్క పక్కనే ఉంటాయండి కాబట్టి అక్కడికైనా వెళ్ళి మీరు ఒకసారి కనుక్కున్నట్లయితే రూమ్స్ మీకు ఈజీగా దొరికే అవకాశం ఉంది మాకు మహాలక్ష్మి ధర్మశాలలో రూమ్స్ దొరికాయండి మేము ఫోర్ రూమ్స్ తీసుకున్నాము సరే రూమ్ ఎలా ఉందో చూద్దాము రూమ్ చూడడానికి చాలా నీట్గా ఉంది నలుగురు ఉండడానికి సరిపోయేటటువంటి రూమ్ అనమాట మేము ఫోర్ రూమ్స్ తీసుకున్నామండి ఈ రూమ్లో నలుగురు అలాగే మంచం మీద ఒకళ్ళు కింద బెడ్స్ వేసుకొని ముగ్గురు పడుకోవచ్చు పక్కన ఒక పెద్ద కిటికీ ఉంది చక్కగా గాలి వెలుతురు కూడా రావడానికి కిటికీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకు ధర్మశాలలోనే తీసుకోవాలి రూమ్స్ అని అంటే మాకైతే బడ్జెట్ ఫ్రెండ్లీ అండి అలాగే గుడికి దగ్గరలోనే చక్కగా నడిచి వెళ్ళి రావచ్చు ఎంత సమయమైనా సరే గుడిలో గడిపి కొద్దిగా రాత్రిపూట ఆలస్యమైనా సరే ఈజీగా మనం ఇలా ధర్మశాలకు దగ్గరగా వచ్చేయచ్చు అనమాట అలాగే అమ్మవారి గుడికి మన పక్కనే భోజనాలు కూడా పెడుతూ ఉంటారండి కాబట్టి ధర్మశాలకు వాక్బుల్ డిస్టెన్స్లోనే భోజనాలు కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ అయితే ఈజీగా ఉంటుందని మేము మహాలక్ష్మి ధర్మశాలలోనే రూమ్స్ తీసుకున్నాము మేము ఒక శుక్రవారం నాడైతే కొల్హాపూర్కి వెళ్ళామండి మధ్యాహ్న సమయానికి వెళ్ళాము ఇక సాయంత్రం వేళ చక్కగా రూమ్ తీసుకున్న తర్వాత ఫ్రెష్ అయ్యి గుడికి వెళుతున్నాము శుక్రవారం కాబట్టి అమ్మవారి చక్కగా ఈరోజు దర్శనం చేసుకుందాము అనుకుని బయలుదేరి వెళ్తున్నాము చూసారా మేము ఇలా మీతో మాట్లాడుతుంటేనే గుడి దగ్గర దాకా వచ్చేసామండి ఇక్కడ మీరు చూస్తున్నదే అమ్మవారి యొక్క గుడి అనమాట లోపల పక్కంత గుడి ఇక్కడ చూస్తుంది భవానీ మండపం ఈ మండపంలోంచి లోనికి వెళ్ళినట్లయితే అమ్మవారి గుడి ఈ భవానీ మండపాన్ని ఛత్రపతి షావు మహారాజ్ రెండవ శివాజీ నిర్మించారండి అంటే ఛత్రపతి శివాజీ వారి కొడుకే నిర్మించారనమాట ఇది ఒక పురాతన ఆలయం అండి పురాతన ఆలయం అయినా సరే గుడి ఆర్కిటెక్చర్ కనుక గమనించినట్లయితే ఎంతో అందంగా ఉంటుంది కొల్హాపూర్ లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం శక్తిపీఠం అండి అష్టాదశ శక్తిపీఠాలలో ఏడవ శక్తిపీఠం కొల్హాపూర్ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆలయం ఇక ఈరోజు శుక్రవారం అమ్మవారికి జాకెట్టు కొబ్బరికాయ అలాగే గాజులు పసుపు కుంకం పువ్వులతో అమ్మవారి దర్శనం చేసుకుందామని ఇవి తీసుకున్నామండి ఒక్కొక్కటి సెట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అనమాట ఇక్కడ మనకి గుడికి ప్రాంగణంలోనే అమ్ముతూ ఉంటారు పైన అక్షంతలు ఏమిటి అంటే అమ్మవారి ఆశీర్వాదం అనమాట ఇక్కడ శ్వేత మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు పూజలో మేము వెళ్ళింది శుక్రవారం అయినా సరే మాకు సులభంగానే అమ్మవారి యొక్క ఆశీర్వాదం లభించిందనే చెప్పాలి అంటే అంతర్జానం ఉన్నా కూడా మనకి ఈజీగానే దర్శనం అనేది ఒక అరగంటలో అయిపోతుందండి మహారాష్ట్రలో కొల్హాపూర్ లక్ష్మీదేవి అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం నాడు కూడా సాయంత్రం వేళ అమ్మవారిని పల్లకీలో చిన్న విగ్రహం పెట్టి ఊరేగిస్తారండి పల్లకీ సేవ అని అంటూ ఉంటారు ఇక్కడ చాలా బాగా జరుగుతుంది మేము గుడి దర్శనార్థమై వెళ్ళిన తర్వాత బయటకు వచ్చేటప్పటికీ అమ్మవారికి పల్లకీ సేవ ఊరేగింపు చేస్తున్నారండి అమ్మవారి దర్శనం అయిన తర్వాత గుడిలోనే చిన్న చిన్న ఉప ఆలయాలు ఉన్నాయండి ముందుగా గణేష్ని దర్శనం కోసం చెప్పి వెళ్ళాము ముందుగా వినాయకుడు దర్శనం చేసుకుందాం అంటే బయట వెండి ఎలుక అయితే ఉందండి ఎలుక దగ్గర అందరూ ఏం చేస్తున్నారంటే వారి వారి కష్టాలని చెప్పి స్వామివారి చెప్పి త్వరగా తీర్చమని అడుగుతూ ఉన్నారు ఇది ఒక నమ్మకం అనే చెప్పాలి కాబట్టి ఎంతోమంది తాళ్ళు కూడా కడుతూ ఉన్నారు ఇక గణేషుడు గుడే కాకుండా మహాకాళి మహా సరస్వతి ఇలా చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉన్నాయి కాబట్టి గుడిలో దర్శనం అయిన తర్వాత ఈ విధంగా అందరూ కూడా ఈ చిన్న చిన్న ఉపాలయాలను నమస్కారం చేసుకుని అక్కడ కూర్చొని ఉంటున్నారండి ఇక్కడ పెద్ద పెద్ద జ్యోతులు కూడా పెట్టి ఉన్నారు కానీ అవి కొంచెం ఎత్తులో ఉండడం వల్ల కింద లైటింగ్స్ అవి పెట్టి చూడడానికి దర్శనార్థమై పెట్టి ఉన్నట్టున్నారు అమ్మవారి గుడి మండపంలోనే మనకి కొంచెం ఎదురగా ఇక్కడ బంగారు పల్లకీ కూడా ఉందండి బంగారు పల్లకి కూడా మన దర్శనార్థం ఇలా గాజు అద్దాలతోటి మధ్యలో కట్టి ఉంచుతారు ఇప్పుడైతే ఈ బంగారు పల్లకీని తీసుకుని అమ్మవారికి అలంకరణ చేస్తున్నారు అంటే ఇప్పుడు చెప్పాను కదా శుక్రవారం నాటి కాబట్టి అమ్మవారి ఊరేగింపు అది ఉంటుంది కాబట్టి ఇలా చక్కగా పలకనైతే అలంకరణ చేస్తున్నారు ఇక్కడ మహారాష్ట్ర వాస్తవ్యులందరూ కూడా కొల్హాపూర్ లక్ష్మీదేవి అమ్మవారిని అంబాబాయి అని పిలుస్తారు ఉదయం వేళలో అమ్మవారి దర్శనం చేసుకునే కన్నా సాయంత్రం వేళ అయితే అమ్మవారి గుడి చూడడానికి చాలా అందంగా ఉంటుందండి ఎటు చూసినా సరే చక్కటి వెలుగు కాంతుల మధ్యన అమ్మవారి గుడి మెరిసిపోతూ ఉంటుంది శ్రీ చక్రవానికి అయితే చక్కగా లైటింగ్స్ అవి పెట్టారండి అమ్మవారి గుడి రాత్రి వేళ చూసినట్లయితే రెండు కళ్ళు సరిపోవు ఇక అమ్మవారి దర్శనం చేసుకుని గుడి చుట్టూ ఉన్న ఉపాకార్యాలు కూడా నమస్కారం చేసుకుని ఎలా బయటికి వచ్చినట్లయితే భవానీ మండపం నుంచి పక్కన ఒక కోట కనిపిస్తుందండి ఆ కోట ఎవరిది అంటే ఛత్రపతి షాహో మహారాజు యొక్క కోట అనమాట మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఈయనేనండి మహారాజు గారు ఆ మహారాజు గారు చుట్టూ ఉన్నటువంటి ఈ జంతువులన్నీ కూడా ఆయన స్వయంగా ఆయన చేతులతోనే చంపారనమాట కోటలో ముందుగా అడుగు పెట్టినప్పుడు అమ్మవారికి మంగళహారతలు వీస్తున్నారు అమ్మవారికి నమస్కారం చేసుకుని మేము ఇక కోట అంతా కూడా చూడడానికి ఇలా బయలుదేరామన్నమాట ఇంకొండి రాజుగారు రాజుగారు చుట్టూ ఉన్నటువంటి జంతువులన్నీ కూడా ఆయన స్వహస్థాలతో వేటాడి చంపినటువంటి జంతువులు వీటిపైన ఉన్నటువంటి చర్మం కూడా ఇప్పుడు కూడా ఒరిజినల్గానే ఉందండి ఇక్కడ చూసినటువంటి దొన్నపోతయితే ఇక్కడ ఇంకా ముఖ్యంగా చూస్తూ ఉంటారు ఎందుకంటే అంత ప్రత్యేకత ఆయన స్వహస్తాలతోనే మూడు గుద్దులతోటి ఈ దొన్నపోతని చంపారని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు మేము కోటంతా తిరిగి చూస్తున్నప్పుడు అమ్మవారికి పల్లకీ సేవ బయట జరుగుతుందండి కింతలో అమ్మవారి యొక్క మేళ తాళాలతోటి పల్లకీ సేవ అనేది జరుగుతుంది మేము బయటికి వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము ఇక్కడ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా శుక్రవారం నాడే అమ్మవారి దర్శనం కోసం అని చెప్పి ప్రత్యేకంగా ఈ పల్లక్కి సేవ కోసం అని చెప్పి సాయంత్రం వేళ ఎక్కువ మంది జన సందోహం అనేది కనపడుతూ ఉంటుంది అష్టాదశి శక్తిపీఠాలలో కొల్హాపూర్ లక్ష్మీదేవి అమ్మవారి శక్తిపేట కూడా ఒకటి కాబట్టి అమ్మవారిని మీ అందరూ కూడా దర్శనం చేసుకున్నారని అనుకుంటున్నాను శుక్రవారం రోజున అమ్మవారి యొక్క పర్లకీ సేవను కూడా మీ అందరూ కూడా చూసి తరించారని కోరుకుంటున్నాను ఇదండి ఈరోజు వీడియో మీ అందరూ కూడా చాలా క్లియర్గా ఆ వీడియో అంతా కూడా అర్థమైంది అనుకుంటున్నాను వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు అంత ఎంత నచ్చే ఉంటుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అప్పటి వరకు నమస్కారం అండి